ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. నిన్న మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ అధికారులను కలిసిన చంద్రబాబు వెంటనే మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సిపిఎం నేత సీతారాం యేచూరి తదితరులతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు దాదాపు అరగంట పాటు సమాలోచనలు జరిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం పరిణామాలు, మోడీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై ఆయా నేతలతో బాబు చర్చించినట్టు తెలిసింది. నేడు రెండో రోజు ఉదయం 9:30 కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ అవుతారు. ఎన్నికల తర్వాత విపక్ష సమావేశానికి ఏ పార్టీలను ఆహ్వానించాలనే అంశంపై చర్చిస్తారు. ఈ భేటీ అనంతరం బాబు ఉత్తరప్రదేశ్ వెళ్లనున్నారు. ముందుగా బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అవుతారు. అనంతరం ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్తో సమావేశమవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.